రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ పరిధిలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల సమయంలోనే ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నారన్నారు. ఎన్నికలు ముగియగానే యథావిధిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బండి శ్రీనివాస్ లలిత కార్పొరేటర్ అభ్యర్థి గెలుపు ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అడ్డం పెట్టుకునే పోతున్నాం మేము. ఇప్పటిదాకా చేసిన అడ్వాంటేజ్ ఏం లేదు వాళ్ళకి. ఒకటి వెన్న చెరువు ఉన్నది, ఇక్కడ కొన్ని చెరువులు ఉన్నాయి, వాళ్ళ వాటికి గండి పడే స్థాయి దాకా ఎదిగినాయారు. అవిటిని కూడా చూస్తూ ఊరుకుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఇప్పుడు చేసేది కూడా వాళ్ళు వచ్చి కూడా ఒరిగేది ఏం లేదు, పైసలతో ఆడుతున్నారు. పైసలతోని అన్అఫీషియల్ గా 10-10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి సివిల్ సప్లై అనేటువంటి నేషనల్ ఫుడ్ సప్లై స్కీమ్ అనేటువంటిది ఉన్నది, దాని ద్వారా పోవచ్చు, ఆధార్ కార్డ్ ద్వారా పోవచ్చు అమౌంట్ అనేటువంటిది. అవి ఎప్పటి నుంచో చేయకుండా డైరెక్ట్ పైసలు మంచి డైరెక్ట్ ఇది చేయడం వల్ల కొట్టుకోకుండా గుద్దుకోకుండా ఒక్కో దగ్గర లైన్లో చచ్చిపోతుంటే లైన్లో పడి చనిపోయిన దాఖలాలు ఉన్నాయి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో. వరదల పేర్లతోని వాళ్ళు పైసలు దండుకోవడమే తప్ప ఇంకా ఎవరికి ఏం చేసినా ఇది లేదు. కనీసం ఒక 75-70% కన్నా ఇచ్చి రావాలి, చేరినయా? ఏది నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఇది తప్పిది. ఈ పైసల విషయం అనేది ఇన్ని రోజులలో ఇన్ని ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎప్పుడైనా పైసా అనేటువంటిది తెర మీదకి తీసుకొచ్చిందా? కానీ ఇవి డబ్బులతో ఆడడం మాత్రం సబబు కాదు, పద్ధతి కాదు, ఇది లెక్క కాదు. ఇప్పుడు పింఛన్స్ వస్తున్నాయి, సపోజ్ చెప్తున్నాం వృద్ధాప్య పింఛన్స్ వస్తున్నాయి. ఈ వృద్ధాప్య పింఛన్స్ అనేటువంటివి సక్రమంగా అకౌంట్లలో పోతలేవా? అట్లనే వాళ్ళకు కూడా చేయొచ్చు కదా. ఏదైనా మనం చేయాలనుకునే సంకల్పం ఉంటే ప్రభుత్వం దగ్గర అటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఎంపీ గారు, మిత్రులు, మాజీ శాసనసభ్యులు, టీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ గారి యొక్క వారి నేతృత్వంలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బండ లలిత శ్రీనివాస్ గారు ఈ వార్డు నుంచి పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము నిన్న సాయంత్రం నుంచి జయరామ్ నగర్ కానీ వెన్నెలగడ్డ కానీ కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు నేరుగా కలిసినాం. నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాంతానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులను అడిగేది ఏంటంటే స్థానిక ప్రజలకు సమస్య యొక్క ఎన్నికల్లో పూట స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు వార్డు కార్పొరేటర్ అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉండాలి. ఈరోజు మొన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఈ ప్రాంతంలో ఆయన ఓట్లకు ముందు గెలవక ముందు ఈ ప్రాంత ప్రజలకు కానీ ఈ కార్పొరేషన్గా ఈ ప్రాంత ఓటర్లకు కానీ ఆయన ఇచ్చిన మాట ఏంది? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి పనులేంది? ఇలా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు కానీ, మంత్రి మల్లారెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే వివేక్ గారు కానీ ఇలా స్లమ్ ఏరియాలో కూడా మేము వెళ్తే ఆ రోజు ఎమ్మెల్యేగా కూన శ్రీశైలం గౌడ్ గారు వేసినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు తప్ప ఇక్కడ మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదని చెప్పాడు.